Hello everyone, నేను మీ లతికాని వెల్కమ్ టు లతికా ఛానల్ తెలుగు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. కింద రెడ్ కలర్ సింబల్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, ఆ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవాళ మన వీడియో వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి పాలకడేలండి. ఇవి మా తెలంగాణ స్టైల్లో చాలా చేస్తారండి. వీటినే పాలకడేలు అంటూ ఉంటాము. ఇవి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేయగలుగుతారు ఎవరైనా సరే. చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఓకే, మరి ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. సో ఈ స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా గోధుమ పిండిని తీసుకోవాలండి. ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్ల వరకు రవ్వని తీసుకోవాలి. సూజీ అంటాం, ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వని తీసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే సూజీని కూడా వేయాలి. రవ్వ అంటూ ఉంటాం కదా, 4 టేబుల్ స్పూన్ల వరకు రవ్వను కూడా వేసి చిటికెడంతా వంట సోడాని వేస్తే సరిపోతుంది. ఎక్కువగా వేస్తే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది. సో చిటికెడంతా వేస్తే సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేయాలండి. ఒకవేళ యాలకుల పొడి ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఇష్టం ఉంటే 1 టేబుల్ స్పూన్ వరకు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని వేయాలండి. ఇక్కడ 1/2 కప్ వరకు షుగర్ని తీసుకున్నామండి. ఒకవేళ మీకు స్వీట్నెస్ ఎక్కువగా కావాలంటే మరో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని షుగర్ని అంతా కూడా ఇందులో వేసి 1 కప్పు వరకు వాటర్ని వేసి ఈ షుగర్ని కరిగించుకోవాలండి. ఈ షుగర్ని కరిగిన తర్వాత ఇందులో పిండిలో యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేత్తోని అంతా కలిసేలాగా బాగా కలపాలండి. ఎక్కడ ఉండాలనేది లేకుండా బాగా కలపాలి పిండినంతా కూడా. సో ఇక్కడ 1/2 కప్పు వరకు పాలని తీసుకున్నామండి. ఇవి చిక్కటి పాలండి, 1/2 కప్పు వరకు తీసుకున్నాము. ఎక్కువగా కావాలంటే 1 కప్పు వరకు కూడా తీసేసుకోవచ్చు. ఈ 1/2 కప్ పాలని ఇందులో యాడ్ చేసేసుకొని మరోసారి అంతా కలిసేలాగా బాగా కలపాలండి. పిండి కన్సిస్టెన్సీ అనేది బాగా పలచగా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉండేలాగా చూసేసుకోవాలండి. సో ఫ్రెండ్స్, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసేసుకోవాలి. అప్పుడే మనకి పాలకడేలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో పిండినంతా ఈ విధంగా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసుకొని ఒక 15 to 20 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. అంటే ఈ పిండినంతా కూడా బాగా నానబెట్టేసుకోవాలండి. సో ఇప్పుడు ఒక కడాయి లేదా ప్యాన్ ఏదైనా సరే తీసుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని పోయాలండి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా పాలకడల్ని వేసేసుకోవాలండి. ఈ విధంగా నిదానంగా ఒకే ప్లేస్లో వేయాలండి. ఈ పాలకడలు చేసుకునేటప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోస్తాం కదా, నిండుగా పోయకూడదండి, సగానికి పోస్తే సరిపోతుంది ఆయిల్ అనేది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ పాలకడలు అనేవి చక్కగా పొంగుతున్నాయి కదా. వీటిని మాత్రం 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మంటను మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే పైనంత క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్ట్ ఉంటాయండి. ఇప్పుడు మరోసారి చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు 1 గరిటెడు మాత్రమే పిండిని తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి. రౌండ్ షేప్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఈ పిండి కన్సిస్టెన్సీ పలచగా ఉండకూడదు, పలచగా ఉంటే ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి పిండి కన్సిస్టెన్సీ పలచగా కాకుండా, అలాగని గట్టిగా కాకుండా మీడియంగా ఉండేలాగా చూసేసుకోవాలి. ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకొని తీసేయడమే ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ స్వీట్ రెసిపీని మాత్రం ఫెస్టివల్స్కి నైవేద్యంగా కానీ లేదా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే వీడియో అనేది అర్థమవుతుంది. ఇవి చేయడం చాలా చాలా ఈజీ అండి. ఎవరైనా సరే చాలా ఈజీగా చేయగలుగుతారు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన లతికా ఛానల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.